వైకుంఠ శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీపై ఐటీ శాఖ దాడులు చేసింది. చెన్నైలోని టీనగర్, పూనమల్లైలోని బాలాజీ గ్రూప్ ఆఫీసులు, ఫ్యాక్టరీలో ఐటీ అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహించారు. టీనగర్లోని కార్పొరేట్ కార్యాలయం, అలానే పూనమల్లి రోడ్లోని ఫ్యాక్టరీలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. నెల్లూరు జిల్లా వాసులకు చెందిన చెన్నైలోని సవేరా హోటల్లోని ప్రైవేట్ లాకర్లలో పెద్ద ఎత్తున బంగారం, నగదు నిల్వలున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది పారిశ్రామికవేత్తలు తమ అక్రమ సంపాదన హోటళ్లలోని లాకర్స్ లో దాచినట్లు సమాచారం రావడంతోనే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే 50 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఆఫీసులపై ఐటీ దాడులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ నడిగి తెలుసుకుందాం. కార్తీక్, ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయా? ఎన్ని చోట్ల ఈ దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది? వరప్రసాద్, ఇప్పటికి వరకు కూడా ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇంకా సోదాలు అనేది జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా టీనగర్ తో పాటు పూనమల్లె ఉన్నటువంటి ఆయన ఫ్యాక్టరీలో, ఆఫీసులతో పాటు లిక్కర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో కూడా ఈ సోదాలు అనేది ఉదయం నుంచి కూడా జరుగుతుంది. అయితే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సోదాల్లో దాదాపు ఇప్పటి వరకు 55 కోట్ల వరకు కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో విచారణ అనేది కొనసాగుతుందని చెప్పి ఐటీ అధికారులు చెప్తున్నారు. అయితే దీని మీద మాత్రం మాకుంట శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. వారికి సంబంధించినటువంటి బంధువులు కూడా దాని మీద ఇప్పటివరకు కూడా బయట రాలేదు. అయితే ఐటీ అధికారులు మాత్రం ఖచ్చితమైనటువంటి సమాచారంతోనే ఒక హోటల్లో ఉన్నటువంటి సమాచారం, ఖచ్చితంగా అక్కడ నగదు ఉంది, పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరుగుతుంది అన్న అనుమానంతోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలన్నీ దాదాపు ఇప్పటి వరకు 50 కోట్లకు పైన స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా విచారణ అనేది కొనసాగుతుంది. ఇది రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అసలు ఈ ఇంత డబ్బు ఎక్కడ ఉంచారు, దేనికోసం ఉంచారు, ఎక్కడికి తరలించారు అని ఉంచారన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఆ కోణంలో కూడా ఐటీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా విచారణకి ఏదైతే బాలాజీ గ్రూప్ కు సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పద్మనాభరెడ్డి ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి ఒక రామనాథరెడ్డి అయినతో పాటు పట్టాభినాథరెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి లావాదేవీల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అసలు ఎవరు వీళ్ళు కంపెనీకి సంబంధించి ఆ హోటల్లో ఎందుకున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. అయితే ఈ మరికొంత సమయం గడిస్తే కానీ ఐటీ అధికారులు ఇంకే ఎటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేస్తున్నారు, దానికి సంబంధించి ఈ డబ్బులు ఎక్కడికి తరలించాలనుకున్నారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే సోదాలు అనేది కొనసాగుతుంది. ఇది రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఓటమి భయంతోనే కాంగ్రెస్ కుంటిసాకులు వెతుకుతోందని ఆరోపించారు కేటీఆర్. టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు చెప్పారు ఆయన. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏమీ చేయలేకపోయారని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలుగా చెప్పుకునే వాళ్ళు, ముఖ్యమంత్రులుగా కలలు కన్న వాళ్ళు, వాళ్ళ అంచనాలు, వాళ్ళ ఆశలు అన్ని కూడా తలలు కిందులు కాబోతా ఉన్నాయి. పెద్ద పెద్ద నాయకులుగా చెప్పుకునే వాళ్ళే వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు దాటలేదు. పేర్లు ఎందుకు లేండి కానీ, బట్ ఏ ఒక్క నాయకుడు కూడా తమను తాము ముఖ్యమంత్రులుగా మాత్రమే వర్ణించుకునే, ఊహించుకునే కలలుగానే అభూత కల్పనలో జీవించే నాయకులు కూడా ఏ ఒక్కరు కూడా వాళ్ళ నియోజకవర్గాన్ని దాటి బయటికి పోయి ప్రచారం చేయలేని పరిస్థితి ఉందంటేనే క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఓడిపోయే వాళ్ళు కుంటిసాకుల ముందే వెతుక్కోవడం మొదలు పెడతారు, అది సహజం. మాకు అట్లాంటి ఆలోచనలు లేవు, అట్లాంటి పనులు చేయాల్సిన కర్మ లేదు. ప్రజలు మా వైపు ఉన్నారనే విశ్వాసం మాకున్నప్పుడు మాకు పొరపాటున కూడా అట్లాంటి ఆలోచనలు కానీ అనుమానాలు కానీ ఏమీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానాలు లేవు, రెండోది మా మంత్రి గారు అనేది ఏమంటే అసలు చేయడానికి కూడా సాధ్యం కాదు అట్లాంటివి. కాబట్టి అలాంటి వెర్రి అనుమానాలు పెట్టుకొని ముందే ఓటమి కుంటి సాకులు ఎత్తుకునే దానికి ఇవన్నీ తుంపులు ఎత్తుకోవడం అంటారు తెలంగాణ భాషలు చెప్పాలంటే, ముందే తుంపులు ఎత్తుకొని తయారుగా ఉండడం, ఓటమిని అన్యాపదేశంగా అంగీకరించడం అంటారు దాన్ని. ఎన్నికల్లో చాలా ఓట్లు గల్లంతయ్యాయని, ఓటర్ల లిస్టులో చాలా అవకతవకలు జరిగాయని ఆరోపించారు టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి. నిన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు మద్దతు పలికారని తెలిపారు. 119 నియోజకవర్గాల్లో వాడవాడలా టీడీపీ జెండాలు ఎగరడమే అందుకు నిదర్శనమన్నారు రావుల.
ప్రధానంగా మేము ఏం కోరుతామంటే టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, అపధర్మ ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కొంతమంది అధికారులు ఆయన కన్సర్నల్లో పనిచేస్తున్నారు, కొంతమంది అధికారులు ఆయన మెహర్బానీ కోసం పనిచేస్తున్నారు, కొంతమంది అధికారులు తెలుగుదేశం మీదనో కాంగ్రెస్ మీదనో వ్యతిరేకతతో పనిచేస్తున్నారు. ఇట్లాంటి వివరాలను కూడా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొని పోయినాం. ఇదే కాకుండా మా నాయకుల మీద, కార్యకర్తల మీద ఎక్కడికక్కడ నిరాశ నిస్పృహలతో కూడిన దాడులు చేసినారు. మీకు ఒకవైపున జగ్గారెడ్డి ఉదంతం తీసుకున్నా, గండ్ర వెంకటరమణారెడ్డి ఉదంతం తీసుకున్నా, లేకుంటే రేవంత్ రెడ్డి గారిని మరి గృహ నిర్బంధం కనీసం ఒకవేళ ఎలక్షన్ కమిషన్ చెప్పిందంటే అర్ధరాత్రి 3 గంటలకు తలుపులు పలగొట్టడం అని చెప్పినట్టుగా మనం ఎక్కడ చదవలే, ఆర్డర్ కూడా అట్లా లేదు. అక్కడ చూసిన పరిస్థితిని కూడా చూసినాం. సరే, దానికి పరిహారం టీఆర్ఎస్ పార్టీ చెల్లించుకుంటుందని మేము అనుకుంటున్నాం. కొంతమంది అందరూ కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించినారు. కొంతమంది అధికారులు కూకట్పల్లి లాంటి చోట్ల ఏసీపీ డీసీపీల మీద మేము స్పెసిఫిక్గా కంప్లైంట్ చేసినాం. సురేందర్రావు గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు అక్కడ అభ్యర్థికి కానీ ముఖ్యమంత్రి గారి కుటుంబానికి కానీ దగ్గర సన్నిహిత బంధుత్వం ఉండటం, వీటి వల్ల అక్కడ మా అభ్యర్థికి వ్యతిరేకంగా ఆయన వాళ్ళ వంతు పాత్రను వాళ్ళు పోషించే ప్రయత్నం చేసిందని చెప్పి మేము రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. అదే కాకుండా నిన్న వంశీచంద్రరెడ్డి మీద దాడి జరిగిన ఉదంతం కూడా అత్యంత హేయమైంది, ప్రజాస్వామ్య విరుద్ధమైంది, ప్రజాస్వామ్య ప్రక్రియకి ఇట్లాంటివి గుడ్డలు పెట్టలాంటివి. మేము ఆయనను పరామర్శించినాం, అట్లే ఈసీ దగ్గర కూడా పోయి మేము. నిన్నటి పోలింగ్ సరళిని బట్టి చూస్తే తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు ఇక కాలం చెల్లినట్లుగా కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలపై దాడులు చేయించారని విమర్శించారు ఆయన. పార్టీ పక్కా ప్లాన్ ప్రకారంగానే ఓటమి భయంతోనే ఈ దాడు చేసినట్టుగా కనబడతా ఉంది. ఎందుకు వీళ్ళింత వణుకుడు పుడుతుంది వీళ్ళకి? లగడపాటి సర్వే మీద ఎందుకు అంత దడుచుకుంటున్నారు? సో కాంగ్రెస్ పార్టీ ప్రజల నాడిని నమ్మింది, ప్రజల స్పందనని నమ్మినది. నిన్న ఓటింగ్ సరళి నిజామాబాద్ జిల్లా చూస్తే కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టున్నాయి. వరంగల్, అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా, అంటే గతంలో మాకు 0 వచ్చిన జిల్లాలో కూడా ఇవాళ 60% పైననే కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి గెలుచుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి. చంద్రశేఖరరావు గారి యొక్క ప్రభుత్వం కూడా రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రక్రియలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా అత్యంత అవినీతికరంగా ప్రజలను మభ్యపెడుతూ ఈ ఎన్నికలలో అత్యంత అవినీతికి పాల్పడుతూ కొన్ని చోట్ల 3,000 రూపాయల వరకు కూడా ఓటరికి ఇస్తూ కోట్లాది రూపాయలు అధికార దుర్వినియోగం చేసుకుంటూ పోలీసు యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆసరాగా తీసుకొని కోట్ల రూపాయలు వెదజల్లుతూ చేసినా కూడా, ప్రలోభనం పెట్టినా కూడా ఫలితాలు వాళ్ళకు అనుకూలంగా లేనట్టుగానే కనబడతా ఉంది.